الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أني ركالا برسمسلو أني ركالا بغرتلو سرب لوكالا سرشتكرتا پالكودو پوشكودو أننت كرنا ميودو أبارا كرپاسيلودو أني ركالا پوجلكو يكاي كارودو అద్వితీయుడైన అల్లా సుబ్హానహు వ తాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లా యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇన్షాల్లా ఈనాటి ప్రసంగంలో మనం నమాజ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమాజ్ ఇస్లామీయ మూల స్తంభాలలో ఒక మూల స్తంభం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్, ఇస్లాం ఐదు ముఖ్యమైన విషయాలపై నిర్మితమై ఉంది. షహాదతి అల్లా ఇలాహా ఇల్లల్లాహ్, వ ఇఖామిస్ సలాహ్, వ ఇతాయి జకా, వ సియామి రమజాన్, వ హజ్జిల్ బైత్. అనగా ఆ ఐదు విషయాలు ఏవి అంటే, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లా తప్ప ఎవరు నిజమైన ఆరాధ్యుడు కాడు అని సాక్ష్యం ఇవ్వాలి, మరియు ప్రతిరోజు నమాజు ఆచరించాలి, మరియు స్తోమత ఉన్నవారు జకాత్ చెల్లించాలి, మరియు రంజాన్లో ఉపవాసాలు పాటించాలి, ఆ తరువాత స్తోమత ఉన్నవారు బైతుల్లా వెళ్ళి హజ్ ఆచరించాలి. ఈ ఐదు ముఖ్యమైన విషయాలపై ఇస్లాం ధర్మం నిర్మితమై ఉంది అని తెలియజేశారు. ఈ ఐదు విషయాలలో ఒక ముఖ్యమైన విషయం నమాజ్. కాబట్టి నమాజ్ ఇస్లామీయ మూల స్తంభాలలో ఒక స్తంభం అని ఈ హదీసు ద్వారా, ఉల్లేఖనం ద్వారా మనకు తెలుపబడింది. అలాగే మనిషిపై, విశ్వాసం పొందిన వారిపై మొట్టమొదటిగా విధి అయ్యే ప్రార్థన ఏది అంటే అది నమాజ్. మనిషి విశ్వాసం పొందిన తర్వాత అతని జీవితంలో అతనిపై మొదటిగా విధి అయ్యేది నమాజ్ అని తెలుపబడింది. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాజ్ రజియల్లా అనుహు వారిని యమన్ దేశం వైపుకి పంపిస్తూ, ఓ మాజ్, నీవు అహ్ల కితాబ్ గ్రంథవాసుల వైపుకు పంపించబడుతున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా వారికి బోధించాల్సిన విషయం ఏమిటంటే, మనందరి పూజలకు అర్హుడైన ప్రభు ఒక్కడే ఉన్నాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి వారికి నువ్వు ముందుగా బోధించాలి. వారు ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకొని అంగీకరించి విశ్వసిస్తారో, విశ్వసించిన తర్వాత ముందుగా నువ్వు వారికి బోధించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతిరోజు అల్లా వారిపై ఐదు పూటల నమాజు విధి చేశాడు. అంటే విశ్వాసం పొందిన వారిపై మొదటిగా విధి అయ్యే ప్రార్థన ఏమిటంటే, ప్రతిరోజు ఐదు పూటల నమాజు ఆచరించటం. నమాజు ప్రతిరోజు ఆచరించే ప్రార్థన, నమాజు ఆచరించేటప్పుడు భక్తునికి మరియు ప్రభు అల్లా సుబ్హాన తాలాకి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇన్న అహదకుం ఇజా సల్లా యునాజీ రబ్బహు, మీలో ప్రతి వ్యక్తి నమాజు ఆచరించేటప్పుడు ప్రభుతో సంభాషణ జరుపుతాడు అన్నారు. అంటే నమాజు ఆచరించటము, అల్లాహతో సంభాషణ జరపటము, అల్లాహకు మరియు భక్తునికి మధ్య సంబంధం ఏర్పడుతుంది నమాజులో అని తెలపడం జరిగింది. అలాగే నమాజు మామూలు ఆరాధన కాదండి, నమాజ్ ఇస్లాంకి ఒక చిహ్నం. ఇస్లాం ధర్మంలో తప్ప వేరే ధర్మాలలో ఎక్కడా కూడా నమాజ్ లాంటి ఆరాధన మనకు దొరకదు. అలాగే నమాజ్ యొక్క విశిష్టత, గొప్పతనం ఏమిటంటే, నమాజు ద్వారా మనిషి యొక్క పాపాలు మన్నించబడతాయి, క్షమించబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ తెలియజేశారు. ఏమిటి, మీలో ఎవరి ఇంటి గుమ్మం ముందు నుంచి అయినా ఒక నది ప్రవహిస్తూ ఉంటే, ఆ నదిలో అతను ప్రతిరోజు ఐదు పూటల స్నానము ఆచరిస్తూ ఉంటే అతని శరీరం మీద మురికి మిగులుతుందా
అంటే సహాబాలు అన్నారు, లేదు ఓ దైవ ప్రవక్త, ప్రతిరోజు ఐదు పూటల స్నానం ఆచరించే వ్యక్తి శరీరం మీద మురికి మిగలదు ఓ దైవ ప్రవక్త అని చెబితే ప్రవక్త సలాసల వారు అంటున్నారు, కజాలిక అస్సలాతుల్ ఖమ్సు యమ్హుల్లాహు బిహిన్న అల్ ఖతాయా, నమాజు కూడా అలాంటిదే, మనిషి ఐదు పూటల నమాజు ప్రతిరోజు ఆచరిస్తే ఆ నమాజుల ద్వారా అల్లా సుబాను వతాల భక్తుని యొక్క పాపాలన్నింటినీ మన్నించేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. కాబట్టి నమాజు ఆచరిస్తే భక్తుని యొక్క పాపాలు తొలగించబడతాయి, క్షమించబడతాయి. అలాగే నమాజ్ గురించి అల్లా సుబాను వతాల తెలియజేసిన విషయం ఏమిటంటే, నమాజు సిగ్గుమాలిన తనం నుండి చెడు విషయాల నుండి ఆపుతుంది. ఖురాన్లో 29వ అధ్యాయం 45వ వాక్యంలో అల్లా సుబాను వతాల తెలియజేశాడు, ఇన్న సొలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్, అనగా నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలిన తనం నుండి చెడు విషయాల నుండి ఆపుతుంది. ఒక ప్రశ్న చాలామంది మన సోదరులు అడుగుతూ ఉంటారు, అదేమిటంటే, ఏమండి నా ఫలానా స్నేహితుడు ఉన్నాడు, అతను మాత్రం నమాజు బాగానే చదువుతాడు కానీ సిగ్గుమాలిన పనులు కూడా చేస్తూ ఉంటాడండి, అక్కడ అల్లా చూస్తే నమాజు సిగ్గుమాలిన పనుల నుండి ఆపుతుంది అంటున్నాడు, ఇతనేమో నమాజు ఆచరించి కూడా సిగ్గుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు ఏంటి అంటే, దానికి సమాధానం ఏమిటంటే, ఇంతకుముందు ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ఒక వ్యక్తి ప్రతిరోజు ఐదు పూటల స్నానం చేస్తున్నాడు, అతని శరీరం మీద మురికి మిగులుతుందా అంటే మిగలదు, ఇది సర్వసాధారణంగా జరిగే విషయం. అయినా కానీ ఒక వ్యక్తి ఐదు పూటల స్నానం చేసి కూడా అతని శరీరం మీద ఒకవేళ మురికి మిగిలిపోతే తప్పు ఎవరిదండి, నదిదా స్నానం చేసేవాణిదా? ఈ వ్యక్తి సరిగా స్నానము చేయలేదు కాబట్టి అతని శరీరం మీద మురికి మిగిలిపోయింది. అదేవిధంగా ఆ నమాజ్ ఆచరించే వ్యక్తి కూడా సరైన పద్ధతిలో నమాజ్ ఆచరించలేదు కాబట్టి అతనికి ఆ నమాజు ఫలితం ఇవ్వలేకపోయింది, అతను సిగ్గుమాలిన ఫలితన పనుల నుండి దూరంగా ఉండలేకపోయాడు. నమాజ్ ఎలా అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించాలని తెలియజేశారో ఆ విధంగా ఆచరించి చూడండి, తప్పనిసరిగా ఆ నమాజు భక్తులకు సిగ్గుమాలిన పనుల నుండి ఆపుతుంది. అలాగే నమాజ్ లేనిది ఇస్లాం లేదు మిత్రులారా. ఇంతకుముందు చెప్పాను కదండి, ఇస్లాం ఐదు ముఖ్యమైన విషయాలపై నిర్మితమై ఉంది అని, అందులో నమాజు కూడా ఒకటి అని. మరి ఏ విషయాల మీద అయితే ఇస్లాం నిర్మించబడి ఉందో ఆ విషయాన్ని తీసేస్తే ఇస్లాం నిలబడుతుందా? దీని ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక భవనం ఉంది, దానికి ఐదు పిల్లర్లు ఉన్నాయి, ఐదు స్తంభాలు ఉన్నాయి, ఆ ఐదు స్తంభాల్లో ఒక స్తంభము కూల్చేస్తే భవనం కూడా కూలిపోతుంది కదా. అదేవిధంగా నమాజు మనిషి త్యజించేస్తే ఆ మనిషి కేవలం నమాజ్కే కాదండి ఇస్లాం ధర్మానికి కూడా దూరం అయిపోతాడు. అలాగే నమాజ్ యొక్క విశిష్టత గొప్పతనం ఏమిటంటే, మనిషి మరణించిన తర్వాత పరలోకంలో లెక్కింపు రోజున అందరికంటే ముందుగా అతనికి నమాజ్ గురించే ప్రశ్నించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇన్న అవ్వల మా యుహాసబు బిహిల్ అబ్దు యోమల్ ఖియామతి మిన్ అమలిహి సొలాతుహు, అనగా మనిషికి అతను చేసిన కర్మలలో నుంచి ముందుగా నమాజ్ గురించి ప్రశ్నించబడుతుంది పరలోకంలో లెక్కింపు రోజున. ఒకవేళ అతని నమాజు సరైనదైతే అతని మిగతా ప్రశ్నలన్నీ సులభమైపోతాయి, ఒకవేళ అతని నమాజు సరైనది కాదు అంటే అప్పుడు మిగతా ప్రశ్నలు కూడా అతనికి కఠినంగా మారిపోతాయి. కాబట్టి నమాజు చాలా ముఖ్యమైనది, పరలోకంలో ముందుగా నమాజు గురించే ప్రశ్నించబడుతుంది, కాబట్టి నమాజు ఎట్టి పరిస్థితుల్లో వదలరాదు. అలాగే ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తాలా స్వర్గవాసుల మరియు నరకవాసుల మధ్య జరిగే సంభాషణ గురించి కూడా తెలియజేసి ఉన్నాడు. స్వర్గవాసులు స్వర్గానికి చేరుకున్న తర్వాత, నరకవాసులు నరకానికి చేరుకున్న తర్వాత, స్వర్గవాసులు నరకవాసులని చూసి మా సలకకుం ఫీ సఖర్, ఏ విషయము మిమ్మల్ని నరకంలోకి నెట్టేసింది అని ప్రశ్నిస్తే వారంటారు, లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజులు ఆచరించలేదు కాబట్టి ఇక్కడ వచ్చి పడ్డాము అంటారు. కాబట్టి మిత్రులారా, నమాజ్ చాలా ముఖ్యమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నిండా నమాజ్, చివరికి ఆయన మరణించేటప్పుడు కూడా పలికిన మాటల్లో నమాజ్ గురించి ప్రస్తావించారు, అస్సలా అస్సలా వమా మలకతైమానుకుం, నమాజ్ నమాజ్
మీరు ఎవరి మీద అయితే అధికారులైనారో వారి గురించి ఆలోచించని చెప్పారు. కాబట్టి మిత్రులారా, నమాజ్ ముఖ్యమైనది, నమాజ్ తప్పనిసరిగా ఆచరించాల్సిన ఆరాధన. అల్లా మనందరికీ ప్రతిరోజు ఐదు పూట్ల నమాజ్ తప్పనిసరిగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.